అంటే రామానాయుడు గారు లాగా సినిమా రిలీజ్ ముందు మీ ఒపీనియన్ తీసుకుని మళ్ళీ తిరిగి ఎవరు కరెక్ట్ అయ్యారని చెప్పడం కావచ్చు, ఈ స్నీక్ ప్రివ్యూస్ కావచ్చు, ఎవరైనా ఇప్పుడు మనది చేసేవాళ్ళు ఉన్నారండి? ఇప్పుడు లేరండి, ఎవరు లేరు. రామానాయుడు గారు ఏంటంటే వాళ్ళే ఓన్ రిలీజ్ సినిమా రిలీజ్కి ముందే ఆయన అందరినీ రాసిమ్మంటాడు కాగితంలో ఒపీనియన్. ఒపీనియన్ ఓకేనండి. రిలీజ్ రోజు తర్వాత ఓపెన్ చేసి చదువుతాడు ఎవరిది కరెక్ట్గా ఉందని, ఓకే, ఎవరి జడ్జ్మెంట్ కరెక్ట్గా ఇచ్చారు సినిమా గురించి అని. సినిమా రిలీజ్ రోజు వెళ్ళమంటాడు, రిలీజ్కి వెళ్ళి చూడండి థియేటర్లో ఏటీఎంలో చెప్తూ ఉంటాడు ఆయన, ఈ సీన్కి చప్పట్లు కొట్టాలి, ఈ సీన్కి ఏడాలి, ఈ సీన్కి నవ్వాలి అంటూ ఉంటాడు. రీల్ చూసిన వెంటనే ఆయన అవి థియేటర్లో ఉన్నాయా లేవా చూడమంటాడు. అలాంటి రెస్పాన్స్ వచ్చిందా లేదా? లేదండి. ఫస్ట్ డే అయితే హీరో ఆడియో ఇది మాస్ ఆడిటోరియం ఎలా రెస్పాండ్ అవుతున్నారని చూడమంటాడు, హీరో ఫ్యాన్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు. థర్డ్ డే మళ్ళీ వెళ్ళి చూడమంటాడు సినిమా, మండే రోజు ఏదో ఒక షో వెళ్ళి చూడమంటాడు ఈవినింగ్ షోలో. ఫ్యామిలీస్ వస్తే ఆ రెస్పాన్స్కి ఈ రెస్పాన్స్కి ఏంటి తేడా, కామన్గా నవ్వుతున్నారంటే అవి మంచి సీన్లని ఆయన లెక్క. ఓకేనండి. ఇలాంటివన్నీ ఆయన నేర్పించినవి. ఆయన థియేటర్లోనే దాని జడ్జిమెంట్ ఫైనల్ చేసుకున్నా ఇక మీటింగ్లో చెప్తాడు, అదే బట్ మళ్ళీ రీచెక్ చేసుకోమంటాడు ఆయన. వాళ్ళ దగ్గర ఇంకొక గొప్పతనం ఏంటంటే సురేష్ బాబు సినిమాలకి ఒక రోజు ముందు రిలీజ్ అయిపోద్ది, ఎవరికి తెలియకంట సినిమా, ఒక థియేటర్లో ఒక షో ఎక్కడో ఒక దగ్గర. ఓకే. ఆయన సినిమాల వరకు ఒకే ఒక్క రోజు ఎక్కడో రాజమండ్రి మూల లేకపోతే విజయవాడలోనే ఎక్కడో చిన్న పల్లెటూరులో ఒక సినిమా కొంచెం బాగా ఆడే సినిమాని టక్కని తీసేసి ఈ స్లైడ్ ఈ ఈ పోస్టర్ పెట్టి ఆ ఒక్క షో వేస్తారు. ఓకే. ఆ షోకి మేనేజర్లు అందరూ వెళ్తారు. ఓకే. అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న మేనేజర్లు అందరూ వెళ్తారు. నా దగ్గర అసిస్టెంట్లు అందరూ ఒకరు వైజాగ్ వెళ్తారు, ఒకరు నెల్లూరులో ఉంటారు, ఒకరు తిరుపతిలో ఉంటారు, నేను ఇక్కడ ఉంటాను లోకల్గా. ఉంటే ఆ రోజు ఆ షోని ఆ వచ్చిన క్రౌడ్కి వేసేస్తారు. ఓకే. ఆ క్రౌడ్ కానీ మోసేసారు సీన్లు అంటే ఇంక డైరెక్టర్ కాదు కదా ఎవరు కాదు పక్కన పెడతాడు అందరిని ఆయన, నిర్దాక్షిణ్యంగా తీసేస్తాడు. నెక్స్ట్ డే రిలీజ్ రోజుకి అది ఉండదు. ఓకే. స్నీక్ ప్రివ్యూ అంటారు ఇది. ఆ స్నీక్ ప్రివ్యూలో బాగుపడిన సినిమాలు చాలా ఉన్నాయి ఆయన సినిమాలు. ఓకే సార్. జయం మందేరాలో అయితే 15 నిమిషాలు తీస్తాం మేము. లాస్ట్లో మ్యాట్రిక్స్ ఫైట్లన్నీ పెట్టారు, భానుప్రియ చనిపోతే ఏడ్చే సీన్లన్నీ పెట్టారు. థియేటర్లో ఫస్ట్ ఆడిటోరియం మోసారని చెప్పి మా అందరికి ఫోన్లు చేసి ఇంకా డైరెక్ట్గా అందరూ పక్కన పెట్టండి, ఇక్కడ నుంచి ఇక్కడ తీసేయండి, ఇక్కడ నుంచి ఇక్కడ తీసేయండి సార్, జంప్లు వస్తున్నాయి ఏం పర్వాలేదు తీసేయండి, ఓకే, అరుపులు కేకలు కంటే ఇది ఇంపార్టెంట్ మనకి అని చెప్పి తీసేసి బాగు చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. ఓకే అండి. ఇలాగా రామానాయుడు గారు దగ్గర నేర్చుకున్నారు, సురేష్ బాబు దగ్గర నేర్చుకున్నది ఇలాంటివన్నీ జరుగుతాయండి అక్కడ. ఓకే. కాబట్టి అది చేయగలిగారు. ఓకే. అదే సినిమా బాగాలేదన్నారు అనుకోండి, బయర్స్ అందరూ వెళ్ళిపోతారు. అవును. ఆయన చేయగలిగాడు ఎందుకంటే ఆయన ఓన్గా రిలీజ్ చేసుకోవడం వల్ల. ఓకేనండి. ఇది స్నీక్ ప్రివ్యూ. ఇలాంటివన్నీ మాకు మంచి అనుభవాలండి, మంచి స్కూల్ అండి అది. నేను అక్కడ అసిస్టెంట్గా ఉండి నేర్చుకున్నది స్కూల్ అది. ఎవరొక టీ ఇచ్చిన బాయ్నే సినిమా గురించి కమెంట్ చేశాడంటే ఎందుకు అతనికి నచ్చలేదని ఫస్ట్ డిస్కషన్ ఉంటుంది. బాగా పొగిడే వాళ్ళని పక్కన పెడతాడు సురేష్ బాబు గారు. ఎవడైనా క్రిటిసైజ్ చేశాడు అంటే ఆడెందుకు అలాగన్నాడు, అతనిలాగా 10 మంది ఉండొచ్చు కదా థియేటర్, అది కొంచెం నసలాగా ఉండొచ్చు, చాదస్తంలాగా ఉండొచ్చు, సినిమాకి బెటర్మెంట్ అండి.